ఆర్థిక క్రమశిక్షణతో 6 గ్యారంటీలు అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని పల్లె దావకారంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా తనను గెలిపించుకోవడానికి పాటుపడిన కల్వచర్ల గ్రామానికి చెందిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామానికి వచ్చిన తనకు ప్రధాన రహదారి ఏర్పాటు చేయాలని సర్పంచ్ కొరడం జరిగిందని అన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టగానే కల్వచర్ల గ్రామం నుండి లొంక గ్రామం వరకు నూతన రహదారి ఏర్పాటు చేస్తామని, దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పనులు చేసిందని, తాము పూర్తి ఆర్థిక క్రమశిక్షణ ప్రణాళికలు తయారు చేసి ఎన్నికల్లో భాగంగా ప్రజలు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే తాను ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు పూర్తి అవుతున్నా ఎక్కడ చిన్న అరాచకం జరగలేదని, ప్రశాంతంగా ఉన్నామని, 2014లో ఇక్కడ ఎలాంటి అరాచకం నడిచిందో ప్రజలు చూశారని, తాను కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు సూచన చేస్తున్నానని, మంచి చేద్దాం, మంచిగా ఉందామని, ప్రశాంతత నెలకొల్పుదామని అన్నారు. పరంగా విశ్వాసం ఉంచి పెద్ద మెజారిటీతో ఈ గ్రామంలో మీరందరూ ఆశీర్వాదం ఇచ్చారు. ఈ గ్రామానికి సంబంధించిన ప్రధానమైన రహదారి ఆ రోజు మేము మా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ ప్రధాన రహదారి చేసినాం. ఈరోజు వరకు కూడా దాన్ని మరమ్మతులు కాలే. మళ్ళా తిరిగి మేము ఆ రోజు చెప్పినాం, ప్రధాన రహదారి కమాన్ నుంచి లంకకేసారం వరకు మరొక మారు ఈ రోడ్డుకు సంబంధించిన అంశం విషయంలో మరి బడ్జెట్ ప్రవేశపెట్టిన తదనంతరం మరి ఈ రోడ్డు శాంక్షన్ చేయించడం మా ప్రధానమైన కర్తవ్యంగా ముందుకు తెలుస్తూ, ఈ గ్రామానికి సంబంధించిన మరి మా మిత్రులందరికీ సంబంధించిన సమస్యలు ఇప్పుడే వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ గారు, మా ఎంపీటీసీ గారు, మా సర్పంచ్ గారు మరి గ్రామాని పరంగా ఉన్న సమస్యలను మాకు చెప్పడం జరిగింది. తప్పకుండా మా పరిధిలో ఉన్న అన్ని కార్యక్రమాలు కార్యాచరణ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుందని మా కల్వచర్ల గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల భాగంలోనే ఉచిత మహిళా బస్సు సౌకర్యాన్ని 9వ తారీఖు నుంచి నెల రోజులు కావస్తూ ఉంది. వారందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం మా అక్కలకి చెల్లెలకు కల్పించడం జరిగింది. 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీని పెంచి వారికి వైద్య సదుపాయాలు అందించే కార్యాచరణ అమలులో ఉంది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మా 6 గ్యారంటీలు ప్రధాన ధ్యేయం. దానిలో భాగంగానే ఆర్థిక క్రమశిక్షణ లేకుండా నడిపిన గత ప్రభుత్వం, ఈరోజు మేము ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి మా 6 గ్యారంటీలను అమలు చేసే బాధ్యత భాగంలోనే ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంటా ఉన్నాం. మొన్న ఈ మధ్యలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకున్న దరఖాస్తులను కూడా మరి డూప్లికేసీ లేకుండా అస్సలు సిస్సలైన అరాలుదారులు మేము చెప్తా ఉన్నాం, రేపు తీసుకునే ప్రతి కార్యక్రమం కూడా పేదవాడికి, అతి పేదవాడికి నిష్పక్షపాతంగా ఎంపిక చేసే కార్యక్రమం చేసి వారికి ఈ లబ్ధి చెందే విధంగా ఒక కార్యాచరణను తయారు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది.